మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ఏదైతే రైతులకు మేలు చేయాలి, అలానే రైతు కూలీలు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్తూ ఉంటాడు. దానిలో భాగంగానే ఈరోజు మరి ఇతర బ్యాంకులు కూడా 10, 10.5, 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ డైరీలు కానీ లోన్స్ ఇస్తుంటే ఎల్టీ లోన్స్ నాబార్డు వారు ద్వారా ఆప్ వారు 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే అంటే సుమారు 80 పైసలు వడ్డీకే గేదెలు కానీ గొర్రెలు కానీ బర్రెలు కానీ మేకలు కానీ డైరీస్ పెట్టుకోవడానికి మరి రైతాంగానికి సంబంధించినటువంటి ఇతర ఏ పరిశ్రమలు కానీ సరే సుమారు 9%, 9.5% వడ్డీకి ఇవ్వటం చాలా సంతోషంతో విషయం. మరి వారు నిర్దేశించినట్టుగా 15 రోజులు టైం ఇచ్చారు, సుమారు 100 కోట్లు ఉపయోగించుకోమని చెప్పారు. అది జిల్లా అంతా కూడా తెలియపరిచి మరి మన 46 బ్రాంచులు ఉన్నాయి, డిసిబి బ్రాంచులు, 167 సొసైటీలు ఉన్నాయి, సహకార పరపతి సంఘాలు, వాటన్నిటికీ తెలియపరిచి జిల్లాలో ఉన్న రైతాంగాన్ని కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మేము కోరుతున్నాము. అలానే మరి ఇప్పుడే చెప్పారు మాకు ఆప్కాబ్ వారు, మరి వాణిమోహన్ గారు కూడా చెప్పారు, ఇక్కడి నుంచి ఏ సమస్య అయినా సరే సహకార పరపతి సంఘం వారితో కానీ లేదా మా బ్రాంచులకు కానీ టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ మీ సమస్యలు అక్కడ సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే స్పాట్లో సమస్యలు పరిష్కరిస్తే వ్యాపార లావాదేవీలు చాలా చక్కగా జరుగుతాయనే ఉద్దేశంతో మాకు ఇప్పుడే సూచించారు. మరి ఇప్పటివరకు కూడా మాకు అవకాశం లేదు, ఇక నుంచి కూడా మేము టెలికాన్ఫరెన్స్ అవకాశం అలానే వీడియో కాన్ఫరెన్స్ అవకాశం ఉపయోగించుకుంటాం. మరి ఇన్బ్యాలెన్స్ సొసైటీలు, నష్టాల్లో ఉన్న సొసైటీలు కూడా లాభాల బాటలో నడిపించేయడానికి కొన్ని సూచనలు చేశారు. మరి కమిషనర్ గారు కానీ ఎండి గారు కానీ వారి సూచనలను కూడా తప్పకుండా పాటించి వాటిని కూడా ఆ సొసైటీలను కూడా లాభాల బాటలో నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి మరీ ముఖ్యంగా వ్యాపారం 1,150 కోట్లు ఇప్పటికీ వ్యాపారం చేయడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది రైతుల దగ్గర నుంచి. ఇంకొక 500 కోట్లు కూడా రికవరీ కావాల్సింది ఉంది. కాకపోతే రబీ పంట పూర్తిగా చేతికి రాకపోవటాన రైతుకి ఆ అమౌంట్ రాకపోవటాన కొద్దిగా లేట్ అవుతుంది, కాబట్టి తొందరలో అది కూడా రికవరీ చేసుకొని మరి మా బ్యాంకులు మాత్రం లాభాల బాటలో నడిపించుకుంటాం. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం సుమారు 11 కోట్లు లాభం వస్తే ఇన్కమ్ ట్యాక్స్ పోను 7.5 కోట్లు లాభం మిగిలింది నెట్ ప్రాఫిట్. ఈ సంవత్సరం అయితే మాత్రం కొత్త పథకాలతో జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా రైతుకు పాడి పంట అనేది 2 కళ్ళు, పంటే కాదు పాడి కూడా పాడి పరిశ్రమ కూడా ప్రోత్సహించే దిశగా మా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రయత్నం చేస్తుంది. వారందరికీ కూడా విరివిగా లోన్లు ఇవ్వబోతున్నాం మేము. అంటే సుమారు 10 ఎకరాలు రైతున్న వ్యవసాయం చేస్తున్న రైతుకి సరైన లాభం లేక బాధపడుతున్నాడు. మరి ఒక 100 గేదెలు మోపుకున్న, ఒక 20 గేదెలు మేపుకున్న, డైరీ పెట్టుకున్న, ఒక 100 గొర్రెలు పెట్టుకున్నా కూడా సుమారు 4-5 లక్షలు లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. మేము కూడా రుణాలు కూడా ఆ విధంగానే మేము ఇవ్వటానికి మరి మేము సిద్ధపడుతున్నాము. మరి ఆ విధంగా రైతాంగ జిల్లాలో ఉన్న రైతాంగం అందరిని కూడా ప్రోత్సాహపరుస్తూ వారికి రైతుల రుణాలని విరివిగా ఇవ్వాలని మేము ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానం చేసుకోవడం జరిగింది.